నమస్కారం, వెల్కమ్ టు యువ తెలంగాణ న్యూస్. నేను శృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని మండల సమైక్య భవనంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. గట్టు మండలంలోని 110 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కొరకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ కేసీఆర్ ప్రతి పేద ఇంటి ఆడపడుచకు పెద్దన్నగా నిలిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అన్ని వర్గాల ప్రజలకు అన్నగా, అండగా ఉంటానని, కళ్యాణ లక్ష్మి రూపంలో 50,000 నుంచి నేడు 116 రూపాయలకు అందచేసి ప్రజలందరికీ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, పెళ్లి సమయంలో సంతోషంగా ఆడపిల్ల పెళ్లి చేయాలని, కళ్యాణ లక్ష్మి రూపంలో డబ్బులు అందజేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ, స్థానిక సర్పంచులు ధనలక్ష్మి, సిద్ధారామప్ప, హనుమంతునాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మీకే చేతికే డైరెక్ట్ వచ్చే విధానాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కసారి గుర్తు చేసుకున్న గత ప్రభుత్వాలకి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా చేదోడుగా వారికి వారి గడ్డగా నిలబడిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు కళ్యాణ లక్ష్మి అందుకునే వారి చెక్కులు అందుకునే వారికి అందరూ కూడా నా శుభాకాంక్షలు చెప్తూ, మీరు ఎప్పుడు కూడా అంటే మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ బాగుండాలని కోరుకుంటూ, ఈసారి వర్షాలు పెద్ద ఎత్తున పడ్డాయి. కరోనా అనే ఒక మహమ్మారి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా కూడా అందరూ కూడా ధైర్యంగా ముందుకు పోతూ అభివృద్ధికి మీరు కూడా అంతగా నిలబడుతున్నారు. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదము, అదే విధంగా ప్రభుత్వ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి మీ దగ్గర ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.